డబ్బున్నోని కూడా కాదు నా పరిస్థితి చెప్పిన కదా ఓ మిల్క్ వెండర్ కి ఈ లెవెల్కి వచ్చినా ప్రతిరోజు కష్టపడ్డాను ఆ లెవెల్ ఆ కష్టంలో కూడా నేను ఒక ల్యాండ్ అమ్మి మా కొడుకుని ఎంబీబీఎస్ మైసూర్లో చదివిపించాను మా కొడుకు దగ్గర బాధపడతాడు ల్యాండ్ అమ్మి చదివిపించిన వాడు డాడీ ఏం లేదు నేను ఓపెన్ గా చెప్పేస్తాను నాదంతా ఓపెన్ ఓపెన్ హార్ట్ నా దాంట్లో ఏం దాచుకోను నేను నాకేది అవసరం లేదు నేను ఇప్పుడు నా 70 సంవత్సరాలు 47 సంవత్సరాల పాలమ్మిన పూలమ్మిన చిప్పన్ చేసిన బోర్వెల్ నడిపించిన ల్యాండ్స్ కొన్నా ఇన్స్టిట్యూట్ స్కూల్ పెట్టా కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజీ పెట్టా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది నాకు సరిపోదా మళ్ళా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇంకేం కావాలి చెప్పు నాకు నా జీవితంలో ఏం కావాలి నాకు అసలు రోజు దేవునికి ఏం మొక్క కొడతా నేను భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు మినిస్టర్ ఇచ్చిండు మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు మంచి పిల్లలను ఇచ్చిండు భగవంత అందరిని సలహా చూడు మా స్టూడెంట్స్ అంతా గొప్పలు కావాలి మంచిగా చదువుకోవాలని మొక్కుతా నేను నాకు వేరే ఏం కోరికలు కూడా లేవు నాకు కాబట్టి నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు అమెరికా పోతాడని చెప్పిన అరే అమెరికాలో ఏముందిరా టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో రా ఇండియాలో చదవాలని చెప్పి పోకురా నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పాడు ఇక్కడ ఏపించినా డివై పాటిల్ పూనాలో దొరికి పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్ పీజీ కోర్స్ చదివిండు అది కంప్లీట్ చేసిండు ఫైనల్ అన్నా ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్ నా అదృష్టం చూసిరా మీరు ఒక డాక్టర్ చదివిపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది భగవంతుడు కష్టపడతా ఉంటే భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు మంచి వాళ్ళకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ చూపించిండు సక్సెస్ఫుల్ లైఫే కదా ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు ఇప్పుడు ఈ అమ్మాయి చూసింది కదా ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తుంది మెడికల్ కాలేజ్ అంతా నా తర్వాత ఇప్పుడు నా మూడో కొడుకు లెక్క నాకు అంత పర్ఫెక్ట్ నడిపిస్తుంది ఆమె తల్లి తండ్రి ఇద్దరు లేరు ఒకటే బిడ్డే ఇద్దరు లేరు ఇప్పుడు ఆమె నాకు అన్నిటికీ మేమే అంత పనిచేస్తుంది అట్లా భగవంతుడు మీరు చదవండి అమ్మా మీకేమి భగవంతుడు అదే మీరు మంచిగా చదివితే గొప్పలు అయితే మీకు దారి చూపిస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడు మనం గుణం మంచిగా ఉండాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన పరివర్తన మంచిగా ఉండాలి మనం కొన్నిటికి అట్రాక్షన్ కాకుండా కొన్ని ఇంప్రెస్ కాకుండా కొన్ని కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు మీకు అనే దాని మీద నేను మీకు ఇదంతా కూడా మీరు కూడా చదవాలే మీ డ్యూటీ కష్టపడాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ మల్లారెడ్డి వేసినందుకు మీరు కష్టపడాలి నేను ఇవన్నీ కూడా మీకు ఎంత చెప్తున్నా అంటే నాకు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ కూడా రెడీ అయింది నేనేం భయపడలే ఎందుకంటే నా తను ఏం బ్లాక్ మనీ లేదు మీరు ఇచ్చిన వైట్ మనీ అంతా ఫుల్గా ఉన్నది నాది బ్యాంకులో క్లియర్గా ఉంటుంది నాది వాళ్ళు ఎంత తోలాడారు ఎంతమంది వచ్చారంటే 400 మంది వచ్చారు నేనేమి వేరే బేరాలు చేస్తలేను నేనేమి ఎక్సైజ్ మెమ్లను నడిపిస్తలేను నేనేమో క్యాషినోలు నడిపిస్తలేను నేను విద్యా సంస్థలు నడిపిస్తాను ప్రతిది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది నా సిస్టమ్ చాలామంది హాస్టల్ ఫీజులు కడతారు ట్రాన్స్పోర్ట్ ఫీజులు కడతారు కొంతమంది ఇప్పుడు 23 లక్షల సీటు వచ్చింది వాళ్ళే మేము వైట్ మనీ లేదు మా తాన కొద్దిగా డబ్బులు తీసుకొస్తాం ఒక పార్ట్ పేమెంట్ కడతాం ఆ డబ్బులు కూడా మేము తీసుకోము ఆ డబ్బులు కూడా ఛాలెంజ్ రాసి వెంబడే బ్యాంక్ చేసేస్తాం ఒక సిస్టమ్ తోటే ఉన్నది కాబట్టి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోయినారు ఎవరికి కూడా భయపడం మీరు మాత్రం స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నారు లైఫ్లో సక్సెస్ కావాలంటే కష్టపడవలసి షార్ట్ కట్లు ఎవరు కూడా సక్సెస్ కాలేదు లైఫ్ మీదే మీ సక్సెస్ మీదే అదృష్టం అనేది మన చేతనే ఉంది భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు మనం ఎవరి కోసమో సక్సెస్ కాలేదు మనం కష్టపడతలేము ఇప్పుడు నేనే ఉన్నా మేము ముగ్గురం మనదంలో చిన్నప్పటి నుండి ఒకటే తల్లిదండ్రి ఒకటే ఇంట్లో ఒకటే దాంట్లో పెరిగినాం పెద్దగా అయినాక మీరు చూడండి నాకు 30 కాలేజీలు ఉన్నాయి
మా తమ్ముడికి మూడు కాలేజీలు ఉన్నాయి, ఇంకో తమ్ముడికి ఒక కాలేజీ ఉంది. ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది? తను స్మార్ట్ ఉన్నా కాబట్టి, టాలెంట్ ఉన్నా కాబట్టి, తన స్కిల్ ఉంది కాబట్టి 33 కాలేజీలు పెట్టాడు. ఇప్పుడు ఆ 33లకి నా తమ్మునికి ఏమంటిస్తానా? నాయే ఇప్పుడు ఇంకా హుషారున్నా కాబట్టి మినిస్టర్ కూడా అయినా. మా తమ్ముడు మినిస్టర్ కాగలుగుతాడా? మీరు కూడా అందుకే, మీ టాలెంట్ మీదే, మీ సక్సెస్ మీదే, మీ జీవితం మీదే, మీ లైఫ్ పార్ట్నర్ మీదే, మీ హార్డ్ వర్క్ మీదే, మీ భవిష్యత్తు మీదే. ఇది సింగిల్ జన్మ, మళ్ళా మళ్ళా జన్మ లేదు, మళ్ళా మళ్ళా సక్సెస్ కు అవకాశం లేదు. మనిషి అన్నప్పుడు ఒక చరిత్ర సృష్టించాలి, మానవ జన్మ ఎత్తినప్పుడు ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి. అదే మానవుడు. అందరు తింటారు, అందరు ప్రతి మనిషి బతుకుతాడు. బతుకుల ఫరక్ ఉంటుంది, డిఫరెంట్ బతుకులు ఉంటాయి. మనం ఆ డిఫరెంట్ లో ఉండొద్దు, మనం డిఫరెంట్ లెవెల్లో ఉండాలి. మనం ఒక చరిత్ర సృష్టించాలి. 10 మందికి 100 మందికి ఉపాధి కల్పించేటట్టు ఉండాలి. 100 మందికి ఉపాధి కల్పించే శక్తి మనకు రావాలి, మీకు రావాలి. ఎంతో మందికి వైద్యం ఇవ్వాలి మీరు, పేద ప్రజలను.